సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు బోర్ కొట్టినప్పుడు కానీ, లేదంటే జస్ట్ టైంపాస్కి కానీ, ఆర్ ఎల్స్ మీరు యానిమే చూద్దామని వెతుకుతుంటే ఏం యానిమే చూడాలనో దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఓకే, ఈ వీడియోకి 200 లైక్స్ వస్తే పార్ట్ 2 అయితే వస్తుంది. పార్ట్ 2లో ఏం యానిమే ఇంక్లూడ్ చేయబోతున్నా కింద కమెంట్స్లో గెస్ చేయండి. Let's get into the video. Yahoo! Didn't keep you waiting, did I? మోస్ట్ ఆఫ్ ది యానిమేస్ మనం మాట్లాడుకోవచ్చు, ఇంక్లూడ్ చేయవచ్చు, బిగినర్స్కి బాగుంటుంది. బట్ నేను కొన్ని కండిషన్స్ తోడైతే వచ్చినమాట. సో కండిషన్స్ ఏంటి? సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి, నేను ఏవైతే యానిమే సజెస్ట్ చేస్తున్నానో ప్రెజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఓన్లీ 1 సీజన్ మాత్రమే ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి, ఇవి ఏవైతే నేను సజెస్ట్ చేస్తున్నానో యానిమే మీకు, ఇవి ఇండియాలో అవైలబుల్ ఉండాలి, డబ్ అన్న అవైలబుల్ ఉండాలి, ఆర్ఎల్స్ జాపనీస్లో నన్న అవైలబుల్ అయితే ఉండాలి, అంతే. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి, మోస్ట్లీ 40 బిలో ఉంటే బాగుంటుంది బై ఎపిసోడ్స్ పర్ సీజన్కి వచ్చేసి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే, సో ఇవి కండిషన్స్ అనమాట నేను ఈ వీడియో చేయడానికి అయితే పెట్టుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది యానిమేస్ నేను సజెస్ట్ చేసేటివి మీకు నచ్చుతాయి, నచ్చకపోవచ్చు, అది మీ పర్సనల్ రీజన్. ఓకే, సో లెట్స్ గో. సో ఫస్ట్ మనకి సజెషన్ వచ్చేసి ఎరేస్డ్. ఇది వచ్చేసి టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ సబ్ అండ్ అప్ అవైలబుల్ ఉంది, క్రంచీరోల్ వచ్చేసి ఓన్లీ సబ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ దీని స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక అమ్మాయి, స్కూల్ పిల్ల. ఓకే, షీఈస్ ఫేమస్ ఫర్ ఆమె రెడ్ డ్రెస్ అండ్ రెడ్ బ్యాగ్. బట్ సడన్గా కొద్ది రోజుల తర్వాత వ్యానిష్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన మెయిన్ హీరో ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. మన మెయిన్ హీరో జాపనీస్ కామిక్ రైటర్, వీళ్ళని మాంగాకాస్ అంటారు. సో ఆయనకు ఆయన పేరు సంపాదించుకుందామని జాపనీస్ స్టేన్లీ లాగా అయిదామని అనుకుంటాడు, కాలేకపోతాడు అనమాట, అందరు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్స్ ఒక రోజు ఇంటికి వస్తాడు, వాళ్ళ మమ్మీ ఫోన్ చేసిందని. సడన్గా వాళ్ళ అమ్మ చనిపోతుంది. అండ్ అక్కడికి వచ్చిన పోలీసులు అదే టైంలో మన హీరోని చూస్తారు, వాళ్ళ అమ్మ బ్లడ్ తోటి. అండ్ వీని ఎంబడి పడడం స్టార్ట్ చేస్తారు. అండ్ కట్ చేస్తే సడన్గా మనోడు టైం ట్రావెల్ అయ్యి వీడి పాస్ట్కి అయితే వచ్చేస్తాడనమాట. సో అసలు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న పిల్లలు ఎవరు, అండ్ వీళ్ళమ్మ ఎందుకు చచ్చిపోయింది, ఈ నెంబడి పోలీసు వాళ్ళు ఎందుకు పడుతున్నారు, అండ్ ఈడు పాస్ట్కి ఎందుకు వచ్చిండు, ఎందుకు టైం ట్రావెల్ అయ్యిండు, ఎట్లా అయ్యిండు అన్నది ఈ మెయిన్ స్టోరీ వచ్చేసి. చాలా బాగుంటుంది. ఓకే, 12 ఎపిసోడ్స్లో మంచిగా చెప్పారు, కాకపోతే కొన్ని ఏరియాస్లో బాగా రష్ చేసారు అన్నట్టు అనిపిస్తుంది. సో అదొక్కటి లేకపోయి ఉంటే కొంచెం ఒక 2-3 ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటే బాగుండేదని నా ఒపీనియన్, బట్ వర్త్ వాచింగ్. యానిమే సజెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, డెత్ నోట్ గురించి మాట్లాడుకోకపోతే ఎట్లుంటుంది చెప్పండి. డెత్ నోట్ వచ్చేసి టోటల్ 37 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ సబ్ అవైలబుల్ ఉంది మనకి నెట్ఫ్లిక్స్లో. ఓకే, అండ్ ఇది వచ్చేసి దేని గురించి అంటే, ఒక హై స్కూల్ స్టూడెంట్ లైట్ యాగమి. ఓకే, ఈయనకి ఒకరోజు ఒక బుక్ అయితే దొరుకుతుంది అనమాట. ఆ బుక్ వచ్చేసి డెత్ నోట్. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో 11 పేరు రాస్తే ఆడు చచ్చిపోతాడు. సో ఇదన్నమాట మెయిన్ థింగ్. అండ్ దీన్ని యూజ్ చేసి మనోడు దేవుడు అయిపోదాం అనుకుంటాడు. అండ్ యాజ్ ఎ సెడ్ బుక్ లెవెల్ పేరు రాసాలు చచ్చిపోతారని చెప్పిన కదా, అట్లా అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. క్రైమ్ చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు ఊకుంటారా, ఈ నెంబర్ పడతారు. సో పోలీసు వాళ్ళు ఈయన ఎట్లా పట్టుకోరు, అండ్ ఈ పోలీసు వాళ్ళకి దొరికిందా దొరకలేదా, మస్తు మిస్టరీ ఉంటుంది మధ్యలో. సో మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు, సో పక్కా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీరన్ బియాండ్ ది జర్నీస్ ఎండ్. సో ఫస్ట్ రెండు మీరు మిస్టరీస్ చూసారా, కొంచెం చిల్గానికి ఈ యానిమే అయితే చూడొచ్చు. ఓకే, ఇది వచ్చేసి 28 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ సబ్ అండ్ అబ్ రెండు అవైలబుల్ ఉన్నాయి క్రంచీరోల్లో. ఓకే, ఈ యానిమే వచ్చేసి ఒక అడ్వెంచర్ గురించి, ఫ్రీరన్ అండ్ ఆమె ఒక పార్టీ, వీళ్ళు అడ్వెంచరర్స్ అనమాట. అడ్వెంచరర్స్ అంటే మనకి కల్కి సినిమాలో ప్రభాస్ బౌంటీ హంటర్ ఎట్లనో వీళ్ళు అట్లా అనమాట. కొన్ని టాస్క్లు వస్తాయి, అవిటిని ఫుల్ఫిల్ చేస్తారు. సో మెయిన్ విలన్ అయితే డిఫీట్ చేసినాక వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ యానిమే బేస్డ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రీరన్ వచ్చేసి మెయిన్ క్యారెక్టర్, అండ్ షీఈస్ అన్ ఎల్ఫ్. ఎల్ఫ్ అనే వాళ్ళు వచ్చేసి మన హ్యూమన్స్ కంటే డబుల్ ఆర్ ట్రిపుల్ లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట. మన హ్యూమన్స్ ఒకవేళ 100 ఏళ్ళు బతుకుతే ఎల్ఫ్స్ వచ్చేసి 300 ఏళ్ళు, 400 ఏళ్ళు అట్లా బతుకుతారు అనమాట. సో ఈమె లైఫ్ ఎట్లా టర్న్ అవుతుంది, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ తప్పా కట్టేసినాక అన్నది మెయిన్ థీమ్.
మీరైతే పక్కా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ చిల్ గానీకి మంచి యానిమే. చార్లెట్ వచ్చేసి టోటల్ 13 ఎపిసోడ్స్ అండ్ ఇంగ్లీష్ డబ్ అండ్ సబ్ 2 అవైలబుల్ ఉన్నాయి క్రంచీ రోల్లో. ఓకే, ఈ యానిమే దేని గురించి అంటే, జస్ట్ ఇమాజిన్ మీరు మీకు 18 ఇయర్స్ వచ్చినాయి అండ్ సడన్గా మీకు పవర్స్ వచ్చినాయి, ఎట్లుంటుంది? మస్తు ఉంటుంది కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. సో అట్లనే, కాకపోతే ఈ యానిమే జరిగే వరల్డ్లో ఇవి పవర్స్ టెంపరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్కి వచ్చినాయి అండ్ 20-25 ఇయర్స్ లోపు ఆ పవర్స్ అనేటివి పోతాయి. సో అట్లా అదనమాట. అండ్ ఈ పవర్స్ని మిస్యూజ్ చేసుకుంటే మన మెయిన్ హీరో మంచి పొజిషన్ అయితే అక్వైర్ చేస్తాడు. మంచి పొజిషన్ అంటే స్కూల్లో స్కాలర్షిప్ అండ్ ఉంటాయి కదా అలొకేషన్స్, అవన్నీ మంచిగా సెట్ చేసుకుంటాడు. ఎందుకు అని అంటే, వెనక ముంగట ఎవరు ఉండరు, దీనికి ఒక చెల్లు ఉంటుంది చూసుకోనికి. దట్స్ వై వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే దొరుకుతుంది అనమాట. ఆమె వచ్చేసి వీడి జీవితం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, ఆమె ఈ జీవితంలోకి రాగానే. అండ్ ఈ పవర్స్ ఎందుకు వస్తున్నాయి అండ్ ఎందుకు అంతగానం చేంజ్ అయింది అన్నది మెయిన్ స్టోరీ వచ్చేసి. అండ్ కంప్లీట్లీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఇది. ఓకే, సో చూడండి, టిష్యూ పేపర్స్ దగ్గర పెట్టుకోండి కన్నీళ్ళు తుడుచుకోనికి, ఆర్ ఎల్స్ కర్చీఫ్. ది అపోథకేరీ డైరీస్, ఇది వచ్చేసి టోటల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సబ్ అండ్ డబ్ వచ్చేసి మనకి క్రంచీరోల్లో అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ ఈ యానిమే వచ్చేసి మనకి పాతకాలం చైనీస్ కింగ్డమ్లో అయితే జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ మావ్ మన మెయిన్ హీరోయిన్. సో ఆమె ఒకరోజు బయట మొక్కలు వీక్కుంటే ఆమెను కిడ్నాప్ చేసి కింగ్ ఒక రాజు అది ఉంటుంది కదా రాజ్యంలో అమ్మేస్తారనమాట. సో ఆమెను అక్కడ అమ్మేసినాక ఆమె ఒక పని మనిషిలాగా పని చేసుకుంటూ హైయర్ పొజిషన్కి వెళ్తుంది. ఆ పొజిషన్కి ఎట్లా వెళ్తుంది అండ్ ఆమెకు ఒక చిన్న ఏంది క్యూరియాసిటీ ఉంటుంది అనమాట, మిస్టీరియస్ థింగ్స్ ఏమైనా జరిగితే దాన్ని సాల్వ్ చేయాలని, షెర్లాక్ హోమ్స్ సిఐడి లాగా. సో దాంతో కింగ్కి అండ్ క్వీన్స్కి అయితే దగ్గర అవుతుంది. ఎట్లా దగ్గర అవుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను ఎవరు కిడ్నాప్ చేసిండు అన్నది మెయిన్ థీమ్ వచ్చేసి. లాస్ట్కి మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. సీజన్ వన్ అయితే అయిపోయింది, సీజన్ 2 అయితే రాబోతుంది. సో అట్లా సోలో లెవెలింగ్, ఇది టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంది అండ్ ఇంగ్లీష్ సబ్ అండ్ డబ్ క్రంచీరోల్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, పక్కా చూడండి, ఇంగ్లీష్లో వస్తుంది వాయిస్ యాక్టింగ్ మాత్రం. ఈ యానిమే వచ్చేసి దేని గురించి అంటే, జస్ట్ ఇమాజిన్ మళ్ళీ మీకు పవర్స్ వచ్చినాయి, బట్ మీకు వచ్చిన పవర్స్ని బట్టి మీకు ర్యాంక్స్ ఇచ్చారు. ర్యాంక్స్ అంటే మీ సూపర్ పవర్ అనుకోరి ఎస్ ర్యాంక్ వస్తుంది, యావరేజ్ పవర్ అనుకోరి ABCD ఈ ర్యాంక్స్ వస్తాయి ఇవి, అండ్ మీది వీక్ పవర్ మీకు వచ్చిన వేస్ట్ అన్నట్లాంటి పవర్ వచ్చేసి ఈ ర్యాంక్ ఇస్తారు. సో మన మెయిన్ హీరోకి ఈ ర్యాంక్ వచ్చింది, ఆయన పవర్ అట్లాంటిది. ఒకరోజు జరిగిన సంఘటన వల్ల చావు బతుకులతో పోరాడి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయే టైంలో బతికేసి బయటకు వస్తాడు అనమాట. దాని తర్వాత మనోనికి పవర్స్ అయితే చేంజ్ అయిపోతాయి, ఏం పవర్ వచ్చింది అంతగనం అండ్ ఎట్లా చేంజ్ అయిందో అండ్ ఆ సావు బతుకుల మధ్యలో ఉన్న సిచ్యువేషన్ ఏంది అన్నది మెయిన్ థీమ్ వచ్చేసి. అండ్ సూపర్ ఉంటుంది బై యానిమే మాత్రం. ఓకే, నేను మొత్తం మీకు ఏవి లీక్స్ మీకు ఏ స్పాయిలర్స్ ఇవ్వకుండా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అందుకే సూపర్ ఉంటుంది యానిమే, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ లాక్, ఇది వచ్చేసి టోటల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓకే, సీజన్ 1ని 2 పార్ట్స్లాగా డివైడ్ చేసారనమాట. ఓకే, అండ్ ఇది ఇంగ్లీష్ సబ్ అండ్ డబ్ వచ్చేసి మనకి క్రంచీరోల్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ యానిమే థీమ్ వచ్చేసి ఏంటంటే ఫుట్బాల్ బేస్డ్ థీమ్. అండ్ స్టోరీ ఏంటంటే జాపనీస్ సాకర్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వెళ్తుంది, బట్ ఫైనల్స్ అయితే గెలవట్లేదు. సో దాని మీద జాపనీస్ గవర్నమెంట్ ఒకరోజు ఒక చర్చను అయితే పెడతారనమాట. అందులో ఒకడు వచ్చేసి ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్ బయటకు వచ్చి, నేను ఒక కంపెనీ పెట్టిన బ్లూ లాక్, ఇక్కడ నేను అందరికీ ట్రైనింగ్ ఇస్తాను, నన్ను నమ్మండి అని చెప్పేసి మంచి మంచి ప్లేయర్స్ని అందరినీ తీసుకొని ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. అండ్ ఆ ట్రైనింగ్ ఎట్లుంటుంది అంటే కంప్లీట్ ఒక ఈగోయిస్టిక్ ప్లేయర్స్ని అయితే తయారు చేయడం వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి. ఎట్లా అంటే గోల్ కొడితే నేనే కొట్టాలి అని చెప్పేసి టీంలో వాళ్ళందరూ కొట్లాడుకునేలాగా తయారు చేస్తారు. అండ్ ఆ టీం ఎట్లా కలుస్తుంది, సో ఫుట్బాల్ అంటే కంపల్సరీ టీం వర్క్ ఉండాలి, సో ఈ ఈగోయిస్టిక్ ప్లేయర్స్ మధ్యలో టీం వర్క్ ఎట్లుంటుంది అన్నది మెయిన్ స్టోరీ వచ్చేసి. మీకు ఒకవేళ స్పోర్ట్స్ యానిమే ఏది చూడకపోతే మాత్రం నేను ఇది మీకు సజెస్ట్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు స్పోర్ట్స్ యానిమే మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే, బట్ బ్లూ లాక్ చూసిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది.
నాకైతే ఫేవరెట్ స్పోర్ట్స్ యానిమే బ్లూలోకి వచ్చేసి. అట్లా డిలీషియస్ ఇన్ డంజన్, ఇది వచ్చేసి టోటల్ 24 ఎపిసోడ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్ అండ్ డబ్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ ఈ యానిమే మెయిన్ థీమ్ ఏంటంటే, మీరు ఒకవేళ మంజుమల్ బాయ్స్ సినిమా చూసి ఉంటే మీకు అందులో గునా కేవ్స్ అని ఉంటాయి. ఓకే, ఆ గునా కేవ్స్లోకి ఇప్పుడు ఎవరన్నా పోయి ఏముంది లోపల అని ఎక్స్ప్లోర్ చేయమంటే ఎవరు ఊరు. బట్ ఇక్కడ ఈ యానిమే వరల్డ్లో డంజన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, కేవ్స్ లాగానే ఉంటాయి డీప్గా, బట్ దాన్ని డంజన్స్ అంటారు. బట్ ఇక్కడ మన మెయిన్ హీరో అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ పార్టీ మెంబర్స్ తోటి అయితే ఆ డంజన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతారు అన్నమాట. అందులో ఒక డ్రాగన్ అయితే వాళ్ళ చెల్లెని అయితే మింగేస్తుంది. ఓకే, నమిలి కొరికి తినేయదు, మింగేస్తుంది. మింగేసినాక మనోళ్ళని వాళ్ళ చెల్లె బయటికి పంపించేస్తా అన్నమాట, కేవ్ బయటికి డైరెక్ట్ టెలిపోర్ట్ చేస్తుంది. మనోడు హీరో నా చెల్లి ఇంకా బతికే ఉంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురిని వేసుకొని మళ్ళీ డంజన్ లోపలికి అయితే వెళ్తాడు. అండ్ చెల్లె దొరికిందా దొరకలేదా మెయిన్ స్టోరీ, అండ్ ఆ డంజన్లో వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు మళ్ళా, ఎందుకంటే ఈసారి పోయినప్పుడు ఫుడ్ బెడ్ ఏం తీసుకొని పోడు మనోడు, డైరెక్ట్ కత్తి పట్టుకొని వెళ్ళిపోతారు. అది మీరు చిల్గానికి అండ్ కాసేపు నవ్వుకోవడానికి ఈ యానిమే అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ సీజన్ 1 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సీజన్ 2 అయితే కమ్మింగ్ అనౌన్స్ అయితే చేసిరు అన్నమాట. డెత్ ప్యారడీ, ఇది వచ్చేసి టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ డబ్ అండ్ సబ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీని థీమ్ ఏంటంటే, మీరు చనిపోయిన తర్వాత మీకు హెల్ ఉండదు హెవెన్ ఉండదు, కాకపోతే ఒక బార్ ఉంటుంది, ఆ బార్లో కొందరు బార్ టెండర్స్ ఉంటారు. ఓకే, అండ్ కొన్ని గేమ్స్ ఉంటాయి, మీరు ఆ బార్ టెండర్ తోటి ఆ బార్ టెండర్ ఇచ్చిన గేమ్స్ ఆడాలి, ఆ గేమ్ యొక్క అవుట్కమ్ మీద మీ యొక్క పనిష్మెంట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో అదనమాట మెయిన్ థీమ్ వచ్చేసి. అండ్ పక్కా చూడండి, అండ్ మీకు డెత్ నోట్కి రిలేటెడ్ ఏమైనా క్యామియోస్ కనిపిస్తే కింద కమెంట్స్ చెప్పండి. ఓకే, అండ్ లాస్ట్ సజెషన్కి వెళ్ళే ముందు కొన్ని హానరబుల్ మెన్షన్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ హానరబుల్ మెన్షన్ వచ్చేసి గ్రేట్ టీచర్ ఒనిజుకా. సో ఇది వచ్చేసి టోటల్ 43 ఎపిసోడ్స్. ఓకే, అండ్ ఇంగ్లీష్ సబ్ అండ్ డబ్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బట్ యాజ్ అ పైరేట్. ఓకే, డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ నుండి దూరంగా ఉండండి, నేను ఏ పైరేటెడ్ సైట్స్ని ఎంకరేజ్ చేయను. ఓకే, ఆ లింక్స్ నుండి అయితే దూరంగా ఉండండి. సో ఇదేంటంటే మెయిన్ థీమ్, ఒక ఫార్మర్ గ్యాంగ్స్టర్ ఒక స్కూల్ టీచర్ అయితే ఎట్లుంటుంది, ఏ క్లాస్కి అయితే వీడు క్లాస్ టీచర్ అయ్యాడో వాళ్ళు గ్యాంగ్స్టర్స్లా బిహేవ్ చేస్తే ఎట్లుంటుంది, ఇది ఈ యానిమే థీమ్ వచ్చేసి. మీకు ఫుల్ కామెడీ ఉంటుంది, ఫుల్ టైం పాస్, అండ్ మీకు ఏమైనా స్ట్రెస్ ఏమైనా ఉన్నాయని రిలీఫ్ అవుతుంది. బట్ వన్ థింగ్, ప్రైవేట్గా చూడండి, కొన్ని కొన్ని సీన్లు ఉంటాయన్నమాట ఇన్అప్రోప్రియేట్గా ఉంటాయి, సో మీరు ప్రైవేట్గా చూసినంత వరకు మీకు సేఫ్ అట్లా. అండ్ మీకు ఇంకోటి చెప్తా, సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక మూవీ ఉంది, అది తెలిస్తే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఓకే, గోస్ట్ స్టోరీస్, ఇది టోటల్ 20 ఎపిసోడ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ డబ్ అండ్ సబ్ అయితే అవైలబుల్ ఉంది. కొందరు స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ ఊర్లో జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ని అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారు, అవి వాటిని అయితే ఆపేస్తారు అన్నమాట జరగకుండా. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బేసిక్ స్టోరీ అనేది, బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంటే ఇంగ్లీష్ డబ్ ఇందులో ఇంగ్లీష్ డబ్ ఎట్లుంటుంది అంటే ఫుల్ ర్యాండమ్ అండ్ కామెడీ అండ్ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అన్నమాట సిచ్యువేషన్కి అట్లా. అండ్ దీనికి ఇది ఎట్లా చేసారంటే ఇంగ్లీష్ డబ్ ఎవరైతే దీనికి డబ్బింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చేసారు అన్నమాట క్రియేటర్స్, మీకు ఇష్టం వచ్చిన డబ్ చేయరు, మీ యొక్క టాలెంట్ చూపించుకోరు అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చేసారు వాళ్ళు, దానికి తగ్గట్టు చేసారు. పై నేనైతే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్ అన్నీ నవ్వుకుంటూనే కూర్చున్నాను నేను, అంటే ఇంకా మీరు ఇంకెక్కువ నవ్వుకుంటారు. ఓకే, అండ్ లాస్ట్ టైం ఫైనల్ సజెషన్ వచ్చేసి కైజు నెంబర్ 8. సో ఇది ప్రజెంట్ అయితే ఆన్ గోయింగ్, ఓకే 10 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి, అది కూడా ఇంగ్లీష్ డబ్ అండ్ సబ్ రెండు ఒకటేసారి, క్రంచ్ రోల్ అని అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ యానిమే మెయిన్ థీమ్ ఏంటంటే జపాన్ కొన్ని సంవత్సరాల ముందటి నుండే గాడ్జిలా లాంటి మాన్స్టర్స్ కంటిన్యూగా అటాక్ చేయడం వల్ల వీళ్ళకి చిరాకు వచ్చేసి ఒక డిఫెన్స్ ఫోర్స్ని అయితే తయారు చేసుకుంటారు. ఓకే, ఈ డిఫెన్స్ ఫోర్స్ యొక్క పని ఏంటంటే ఆ మాన్స్టర్స్ వచ్చి అటాక్ చేస్తుంటే వాళ్ళని చంపేయాలి. ఓకే, సో ఇదన్నమాట మెయిన్ థీమ్. ఇందులో మన మెయిన్ హీరో అండ్ హీరోయిన్
వీళ్ళిద్దరు ఒక శపథం తీసుకుంటారు అనమాట, మన ఇద్దరం ఇందులో జాయిన్ అయ్యాం, టాప్ పొజిషన్ పోదాం, అన్ని మానిస్టర్స్ని తప్పేద్దామని. కొద్ది రోజుల తర్వాత మన హీరో 32 ఎండ్లు వస్తాయి ఆయనకి, బట్ ఇంకా ట్రయల్స్లోనే ఉండిపోతాడు. బట్ హీరోయిన్ వచ్చేసి టాప్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా మనకి ఛాన్స్ వస్తుంది, జాయిన్ అవుతాడు. కాకపోతే జాయిన్ అయ్యే టైంలో వీనికి ఏవైతే మానిస్టర్స్ ఉన్నాయో ఆ మానిస్టర్స్ పవర్స్ వస్తాయి, అండ్ వీనికి ఇష్టం వచ్చినప్పుడు ఆ మానిస్టర్ లాగానే అయితే చేంజ్ కావచ్చు. ఇది కనుక డిఫెన్స్ ఫోర్స్కి తెలిస్తే వీని చంపేస్తారు. సో దీన్ని వీడు దాచుకుంటూ ఎట్లా సర్వైవ్ అవుతాడు అన్నది మెయిన్ స్టోరీ. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ యానిమేషన్ కానీ బాగున్నాయి, సో పక్కా అయితే ట్రై చేయండి. ఇంగ్లీష్ డబ్ బాగుంది, జాపనీస్లో కూడా అనుకుంటే చూడొచ్చు. ఓకే, సో దట్స్ ఫర్ దిస్ వీడియో లెజెండ్స్. 200 లైక్స్ పార్ట్ 2 కోసం చేసేస్తారని అనుకుంటున్నాను, సో చేసేసేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్తో పాటు వీక్లీ యానిమే అండ్ గేమింగ్ న్యూస్తో అప్ టు డేట్ ఉండాలనుకుంటే, ఆర్ మొబైల్ అండ్ పీసీ గేమ్స్ వీడియోస్ ఆర్ లైవ్ స్ట్రీమ్స్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.